ఈ సందర్భంగా నేను కొన్ని నాకు మన రాష్ట్రంలో చూసినప్పుడు సరే జస్టిస్ ఎన్బి రమణ గారు కూడా మన తెలుగు వారు వారు కూడా బాగా తెలుసు వారికి కూడా నేను ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నది ఏమిటంటే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నపోయినటువంటి కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేశారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నాడనేటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద డిస్ప్రొపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనే కేసు ఎంటి రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు 2005 లో కేసు ఫైల్ చేశారు 2005 నుంచి 2020 వరకు అంటే సుమారుగా 15 సంవత్సరాల పాటు అది విచారణకు నోచుకోలేదు స్టేల్లో ఉండిపోయింది విచారణకు వస్తుందా అంటే రాదు వాట్ ఇస్ దిస్ ఏమిటిది ఎందుకు జరుగుతా ఉంది నేనంతా ఉన్నా ఇప్పుడు త్వరితగతిన విచారణ జరపవలసినటువంటి అంశం ఉన్నది అని భావిస్తున్నటువంటి ఈ ధర్మాసనం ఎస్ ప్రయారిటీలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి డిస్ప్రొపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుని తేల్చవలసిన అవసరం వస్తుంది సంతోషం ఇలా ఒకటి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేక స్టేల మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ స్టేలన్నీ పోయి విచారణ జరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దోషిగానో నిర్దోషిగానో బయటకు రావాల్సినటువంటి అవసరం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది దాని మీద కూడా న్యాయస్థానం తన పరిధులకు లోబడి దృష్టి సారించవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని అంశాన్ని నేను ఇప్పుడు భావిస్తా ఉన్నా అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా భారతదేశంలో సుమారుగా 140 కోట్ల ప్రజానీకం ఉన్నారు ఈ 140 కోట్ల ప్రజానీకానికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ మీకు గుర్తుండి ఉంటుంది బ్రీఫ్డ్ మీ మనవాళ్ళే బ్రీఫ్డ్ మీ అని ఈ కేసు ఎందుకు వచ్చింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి డబ్బులు ఇస్తూ తన తాబేదారుని పంపించి డబ్బులు ఇస్తూ డైరెక్ట్ గా జరిగిపోయినటువంటి సంఘటన బహుశా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఉండి ఉండదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అడ్వాన్స్ ఇచ్చి డైరెక్ట్ గా అమ్ముడుపోయేటటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి సంఘటన మనం చూశాం ఆ కేసు విషయానికి నోచుకోలేదు పోతా ఉంది విచారణ జరగదు ఎస్ సంతోషం త్వరితగతిన విచారణ జరపవలసినటువంటి అంశంలో ఇది కూడా ఒకటి ప్రధానమైనది కదా దీని మీద కూడా దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక భావన ఇవాళ మేము అనుకుంటూ ఉన్నాం అంతేకాదు అమరావతికి సంబంధించినటువంటి కుంభకోణం చిన్నది కాదే ఇది చాలా పెద్ద కుంభకోణం దీనిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు డజన్ల కొద్దీ ఇన్వాల్వ్ అయ్యారు ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు గుంపులు గుంపులుగా ఇన్వాల్వ్ అయిపోయారు దీనిలో దీని మీద సత్వరమే విచారణ జరిపి వారిని నిక్కు తేల్చవలసినటువంటి బాధ్యత కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది శాసనసభ ఆమోదంతో ఒక సిట్ వేసి ఆ సిట్తో ఎంక్వైరీ చేయించి ప్రాథమిక సాక్ష్యాధారాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఈ కేసులో ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద కుంభకోణం అత్యంత పెద్ద కుంభకోణం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆయన బంధువుల మీద ఆయన కుమారుల మీద నేరారోపణ మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాటి మీద కూడా తక్షణమే విచారణ జరిపి దోషులను శిక్షించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంతేకాదు దమ్మాలపాటి శ్రీధర్ గారు
Maji Advocate General, the most influenced person in Andhra Pradesh. And then, okay, FIR got there. ఈ కేసు కూడా ధర్మాసనం ఆలోచించవలసినటువంటి అంశం. ఈ కేసు మీద దురదృష్టం, మరి ఎందుకు న్యాయ వ్యవస్థలో ఇలా జరుగుతున్నది, సందేహాలకు తావిస్తున్నది అనే అంశం మీద చర్చ జరుగుతా ఉన్నది. ఒక గ్యాంగ్ ఆర్డర్ ఇచ్చారు. ఎవ్వరికి ప్రచారం చేయడానికి వీల్లేదు. రాత్రిపూట సడన్ గా ఇచ్చారు. ఇవ్వచ్చు, తప్పులేదు. న్యాయ వ్యవస్థలో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పత్రికలు కూడా దీన్ని ప్రచురించడానికి వీల్లేదు. వాట్సాప్లో కూడా దీన్ని వేయటానికి వీల్లేదు. వై? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్? ఇది నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. భారతదేశంలో అతి పవిత్రమైనది న్యాయ వ్యవస్థ. వీఆర్ బిలీవింగ్ ఈ నాలుగు వ్యవస్థల్లో ఇప్పటికీ కూడా పవిత్రంగా ఉన్నటువంటి వ్యవస్థ. కొన్ని కొన్ని శాసన సంబంధించినవి కానీ, ప్రెస్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చునేమో, కానీ కంపారిటివ్గా న్యాయ వ్యవస్థ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నది. భారతదేశంలో అపారమైనటువంటి విశ్వాసం వాటి మీద మాకున్నది, మా పార్టీకి ఉన్నది, మా నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నది. మీ ఎవ్వరికీ కూడా మోటివ్స్ ఆపాదించి మాట్లాడాలనేటువంటి దురుద్దేశం మాకేమీ లేదు. కానీ ఒకనొక సందర్భంలో ఒక ఆర్డర్ వచ్చినప్పుడు, పూర్వపరాలని చర్చకు జరుగుతున్నప్పుడు, ఆ చర్చలో ఇన్వాల్వ్ కావలసినటువంటి బాధ్యత రాజకీయంగా, రాజకీయ పార్టీగా మాకు కూడా ఉన్నది. ఇవాళ మేమేదో దీన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా 13 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉన్నది. 2 రోజుల క్రితం ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆర్డర్ గ్యాంగ్ ఆర్డర్ లాగా ఉన్నది. దీని మీద తెలుగువాడు మాట్లాడే ముందే భారతదేశంలో ఉన్న అనేక వ్యవస్థలు ఒక్కసారిగా గొంతు ఎత్తాయి. మీరు చూసినట్లయితే ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ ఒక న్యాయకోవిదుడు, ఆయన ఇమీడియట్గా ట్వీట్ చేశాడు. ఈ ఆర్డర్ చూస్తుంటే, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ చూస్తుంటే, ఆర్టికల్ 19 ప్రజల హక్కులను హరించి వేసే విధంగా ఉన్నది, నెంబర్ 1. రెండవది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు భిన్నంగా ఉన్నది అనేటువంటి మాట ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు. ఆయన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఎక్కడో ఢిల్లీలో ఉండే వ్యక్తి. ఎమ్మటే తన కళ్ళు దాని మీద పడ్డాయి, దృష్టి పడ్డాయి. ఎస్, ఇదేదో తప్పు జరుగుతూ ఉన్నది అనే విమర్శకు ఆయన వచ్చారు. అలాగే రాజ్దీప్ సర్దేశాయ్, అలాగే సిద్ధార్థ వరదరాజన్ ఒక న్యాయ నిపుణుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హిందూ, ద రిప్యూటెడ్ ఇంగ్లీష్ డైరీ ఎడిటోరియలే రాసింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ రాసింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అమరావతిలో ఉన్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఒక ఆర్డర్ను పాస్ చేస్తే అది భారతదేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది, జరగాలి కూడా. దీనిలో ఎవరిని వ్యక్తుల్ని ఆపాదించేటటువంటి కార్యక్రమం కాదు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, శాసనసభలో జరుగుతున్న విషయాలు కానీ, ఎగ్జిక్యూటివ్లో జరుగుతున్న విషయాలు కానీ చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మంచిదా చెడుదా అనే చర్చ జరగాలి. అదే జరుగుతుంది ఇవాళ. ఇంక చూసినట్లయితే కేరళ ప్రెస్ క్లబ్, కేరళకు సంబంధించిన ప్రెస్ క్లబ్ కూడా సంథింగ్ ఈజ్ దేర్ రాంగ్, ఏదో జరుగుతూ ఉన్నది, ఈ ఆర్డర్ పొరపాటు ఆర్డర్ ఏమో అనేటువంటి భావన కలిగించే విధంగా. అట్లాగే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ఆనంద్ కే సహాయ్, ఆనంద్ భాస్కర్ వాళ్ళు కూడా చెప్తున్నారు సంథింగ్ రాంగ్ అనే పద్ధతుల్లో. అదే ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ న్యూఢిల్లీ, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ, అలాగే విజయ్ కుమార్ రెడ్డి, బి రాజమౌళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ యూనియన్, అలాగే మనకు
తెలుగులో ప్రసిద్ధమైనటువంటి తెలగపల్లి రవి గారు గాని బండారు శ్రీనివాసరావు గారు గాని అలాగే జయప్రకాష్ నారాయణ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి కొన్ని మాటలు మాట్లాడారు. అసలు జడ్జి సెలక్షనే కరెక్ట్ కాదు, తమ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని అక్షరం ముక్క రాకపోయినా న్యాయం గురించి తెలియకపోయినా వాళ్ళని తీసుకెళ్లి జడ్జీలుగా నియమించడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది వ్యవస్థలో అనేటువంటి మాటలు మాట్లాడే స్థాయికి వారు మాట్లాడతారు. ఒక మేధావి